ఖమ్మంలో పాత బస్ స్టాండ్ మార్పు విషయంలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీలు కావాలనే ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. టిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఖమ్మం అవసరాల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం నగరంలో హైటెక్ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టిందని, 50 సంవత్సరాల ముందు చూపుతో మంత్రి పువ్వాడ అజయ్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఒక 30-40 సంవత్సరాలకి అవసరాలు దృష్టి పెట్టుకొని ఆ రోజు బస్టాండ్ని నిర్మించడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్లు ఇప్పుడు 12 ప్లాట్ఫామ్లు అనుకుంటాయి. 12 ప్లాట్ఫామ్లు గతంలో నిర్మించాం. ఇప్పుడు 32 ప్లాట్ఫామ్ తోటి అత్యాధునికంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఒక ముందు చూపుతో మళ్ళీ 5 దశాబ్దాలు ఒక 50 సంవత్సరాలకి ఖమ్మం అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని ఒక విజన్ తోటి చేస్తున్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడు మా పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి గారు. మరి ఈరోజు ప్రతిపక్షాలు మరి వాళ్ళు ఏమైనా అడిగారా? మమ్మల్ని ట్యాంక్ బండి చేయమని అడిగారా? వాకర్ ప్యాడేజ్ చేయమని అడిగారా? ఐటీ హబ్ చేయమని అడిగారా? దసలాపురం ఫ్లైఓవర్ చేయమని అడిగారా? గోలపాటు ఛానల్ మరి 70 కోట్లతో చేయమని అడిగారా? మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అడిగారా? కొత్త బస్టాండ్ అడిగారా? ఖానాపురం ఓరజీరు అడిగారా? అదేవిధంగా మరి 4 రోడ్లు 4 పలకల రోడ్లతోటి సెంటర్ లైటింగ్ గ్రీనరీ తోటి ఎల్ఈడీలతోటి దాదాపుగా 38 కిలోమీటర్లు